हाई फ्रेंड्स, वेलकम टू साहित्य टीवी। ఈ రోజు కూడా ఒక చక్కని మోటివేషనల్ స్పీచ్ తో మీ ముందుకు వచ్చాను। సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సందర్భంలో తన దైనందిన జీవితంలో ఏదో ఒకటి కోల్పోతూ ఉంటాడు। అవునా? మీరు, నేను, మనము అందరం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి కోల్పోతూ ఉంటాము। అయితే ఇలాంటి సందర్భంలో ప్రతి వాళ్ళం, మినహాయింపు నేను కాదండి, అందరూ ప్రతి వాళ్ళు ఏదైనా కోల్పోయినప్పుడు బాధపడిపోతుంటారు। ఆ బాధని ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో, కొంతమంది అదే పనిగా దాని గురించి ఆలోచిస్తూ కుమిలిపోతూ ఏడుస్తూ తిండి తిప్పలు మాని ఓ విపరీతంగా బాధపడిపోతుంటారు। కొంతమంది కొంతవరకు మాత్రమే బాధపడి సరేలే ఏదో అలా జరగాల్సింది జరిగిపోయింది అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు। ఏది ఏమైనా జీవితంలో మనము ఏదో ఒకటి ఆయా సందర్భాల్లో కోల్పోవడం అనేది సహజాతి సహజం, అవునా? న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది। అయితే అలాంటప్పుడు తెగ బాధపడిపోతూ ఉంటాం। బాధపడడం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏమీ ఉండదు। ఊరికే బాధలు, కన్నీళ్లు కార్చుకోవడం అంతే। అనవసరంగా మనసును బాధ పెట్టుకోవడం తప్పించి ఏది కోల్పోయినా ఎంత బాధపడినా ఏది ప్రయోజనం ఉండదు। మీకు ఒక ఉదాహరణ చెబుతానండి। ఈ సందర్భంలో ఒక చెట్టు ఉంటుంది। ఆ చెట్టుకు ఎన్నో ఆకులు విరివిగా కాసి ఉంటాయి। అయితే ఆ ఆకులు రాలిపోయేటప్పుడు రాలిపోతూ ఉంటాయి। ఆకులు రాలిపోయాక ఏం జరుగుతుంది? ఎన్ని ఆకులైతే రాలిపోతాయో ఆ తర్వాత రెట్టింపిన ఆకులు ఆ చెట్టుకు చిగురిస్తాయి। గమనించండి, మీకు చెట్టు ఆకులు రాలిపోతాయి కదా, రాలిపోయిన కొంతకాలానికి మళ్ళీ వెంటనే కొత్తగా రెట్టించిన ఒక 100 ఆకులు రాలిపోతే 200 ఆకులు చిగురిస్తాయి। అంటే అట్లా రెట్టింపుగా వస్తాయన్నమాట। అలాగే జీవితంలో కూడా ఏదైనా కోల్పోయినా బాధపడకుండా అంతా మన మంచికే అనుకొని, ఈరోజు నువ్వు ఏదో ఒకటి కోల్పోయావు, ఏమో రేపటికి అంతకు మించి మంచి జరగచ్చు కదా, అలాంటి సానుకూల దృక్పథంతో గనక మనం ముందుకు వెళ్ళినట్టయితే ఈ కష్టాలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, బాధలు ఉండవు, వేదనలు ఉండవు। కానీ మనం అలా చెయ్యం। ఏదైనా ఒక చిన్నది కోల్పోగానే ఓ తెగ బాధపడిపోతుంటాం। అలా బాధపడకుండా చెట్టును చూసి, ఆకులను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, అవునా కాదా? ఆకులు ఎన్ని ఆకులు రాలిపడితే ఆ తర్వాత రెట్టించిన ఆకుల్ని ఆ చెట్టు అనేది మళ్ళీ చిగురింపజేస్తుంది। అలాగే భగవంతుడు కూడా, విధాత కూడా మనం ఏదైతే కోల్పోతామో ఆ తర్వాత మనకు అంతకంటే మంచి చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది। కాబట్టి ఏదైనా జీవితంలో, ఏదైనా సందర్భంలో మనం ఏదైనా కోల్పోతే అదే పనిగా బాధపడకుండా నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చోవడం అనేది మంచిది కాదు। ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు ఇంకా అంతకంటే మంచి జరగచ్చు। ఒకటి కోల్పోతే రెండు ఇస్తాడు భగవంతుడు। అలాంటి సానుకూల దృక్పథంతో మనం ఆలోచించుకొని ముందుకు అడుగు వేస్తే జీవితం అనేది హాయిగా, ఆనందంగా ఉంటుంది। లేకపోతే పొద్దస్తమానం జీవితాంతం ఏదో ఒకటి కోల్పోతూ కుమిలిపోతూ, ఏదో ఒకటి కోల్పోతూ కుమిలిపోతూ ఉండాల్సి వస్తుంది, అవునా కాదా? మీరేమంటారు మిత్రులారా? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి। మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। అంతవరకు చూస్తూనే ఉండండి మీ, మా, మన సాహిత్య టీవీ। థ్యాంక్ యూ। ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ।